బ్రదర్ నమస్తే బ్రదర్. మరి ప్రస్తుతం చూస్తున్నారు కదా రాష్ట్ర రాజకీయాలన్నీ కూడా లోకేష్ గారి పాదయాత్ర కూడా ముగింపు చూసాం మనం. ఇన్ని రోజుల నుంచి కూడా వైసీపీ వాళ్ళు చేస్తున్న ఆరోపణలు, లోకేష్ రెడ్ బుక్ మాలోకం అని చెప్పేసి ఆయన ఎన్నో విమర్శలు చేస్తున్నారు. మరోపక్క ప్యాకేజ్ కోసం పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నాడు, పుత్రుడి కోసం చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నాడు, కానీ ప్రజల కోసం జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నాడు అని చెప్పి అంబటి రాంబాబు గారు మాట్లాడుతూ ఉన్నారు. మరి ఏమనిపిస్తుంది, మీరు ఎటువంటి సమాధానం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్, నారా లోకేష్ గారు 392 కిలోమీటర్లో తిరిగారంటే అది మామూలు విషయం కాదు. చాలా సాహసంతో, టైమింగ్ కానీ, ఆయన ఒక్క సొంత నియోజకవర్గం మంగళగిరి చూసుకుంటూ, రాష్ట్రంలో ఉన్న అన్ని నియోజకవర్గాలని చూసుకుంటూ, మొత్తం ప్రజల యొక్క సమస్యలు కానీ బాధలు కానీ మొత్తం తెలుసుకుంటూ అంత పాదయాత్ర చేసినందుకు ముందలుగా ఆయన గ్రేట్ అని చెప్పాలి. ఇంకో విషయం అండి, రెడ్ బుక్ గురించి చెప్పారు కదా, రెడ్ బుక్ గురించి చెప్పాలంటే లోకేష్ గారు గవర్నమెంట్ ఆఫీసర్స్ కానీ ఈ వ్యవస్థ మీద కొంతమంది తప్పులు చేశారు, దాని గురించి మేము రెడ్ బుక్ పెట్టామని చెప్పారు కదా. గవర్నమెంట్ ఆఫీసర్ల కంటే వైసీపీ మాజీ మంత్రులకి, ఎమ్మెల్యేలకి రెడ్ బుక్ని చూస్తుంటే వాళ్ళకి రెడ్ పడుతుంది. ఆ బుక్కుల్లో మా పేర్లు ఎక్కడ ఉన్నాయో, రేపు అధికారంలోకి రాగానే మేము ఎక్కడ గల్లంత అయిపోతామని వాళ్ళకి భయం వేస్తుంది. వాళ్ళకి భయం వేసి వాళ్ళు పదే పదే నైట్ నిద్రలో కూడా కళ్ళొస్తుందంట, రెడ్ బుక్కే కళ్ళ ముందలు కనిపిస్తుందంట. అందుగురించి రెడ్ బుక్ గురించి ఆ విధంగా భయపడటంలో తప్పేం లేదు. ఎందుకంటే మన అనిల్ యాదవ్ గారు నిన్న ఏదో చెప్పారని చూసాము టీవీలో, పాపం సారు నెల్లూరులో ఎక్కడ కనిపించట్లేదు. నెక్స్ట్ అసలు నెల్లూరులో ఉంటారు, ఏలూరులో ఉంటారు, భీమవరంలో ఉంటారు, క్లారిటీ లేదు. ఇంకా ఇంకో ప్రోగ్రాం ఏదో కొత్తగా పెట్టారు, ఏం ప్రోగ్రాం అన్నా? ఆడుదాం ఆంధ్ర అనే కంటే అడుక్కుందాం యువత అని పెడితే ఇంకా బాగుండేదేమో అని మా ఫీలింగ్. ఎందుకంటే ఒక ఇండస్ట్రీ లేవు, ఒక ఎంప్లాయ్మెంట్ లేదు, ఒక జాబ్ క్యాలెండర్ లేదు, ఏమీ లేకుండా ఆడుదాం ఆంధ్ర ఇవన్నీ పెడితే ఆడుదాం ఆంధ్ర రోజా గారికి ఆడుకోవటానికైతే టైంపాస్కే బాగున్నట్టుంది. యువతను చూస్తుంటే ఎంతో కష్టంలో ఉంది. ఇప్పుడు ఎంత ఉంది, 3 మంత్స్, 100 రోజులు ఉన్నాయి. ఈ 100 రోజుల్లో ఆడుకుందాం ఆంధ్ర, పాడుకుందాం ఆంధ్ర, ఈ ప్రోగ్రాలు పెట్టుకొని రోజా గారికి లాస్ట్లో ఎలాగోలా ఎంటర్టైన్మెంట్ దొరికింది. రోజా గారు కుప్పం గురించి, కుప్పంలో గెలుస్తారో లేదా ఇదని రోజా గారు పాపం రోజు చాలా బాధపడుతున్నారు. అయితే మేము చెప్పేది ఒక సలహా, కుప్పం గురించి టీడీపీ కానీ చంద్రబాబు గారు కానీ వాళ్ళు చూసుకుంటారు, మీది నగరే నియోజకవర్గం గురించి మీరు చూసుకోవాలి, మీకు టికెట్ కూడా గల్లంతని తెలిసింది, మీరు కానీ ఈ మీ టికెట్ గల్లంతైంది కాబట్టి మేము మంగళగిరి నుంచి ఒకటే సవాల్ వేస్తున్నాము, మీరు నగరీలో క్యాన్సిల్ అయింది కాబట్టి మీరు అంత క్రెడిబిలిటీ ఉన్న నాయకురాలు అయితే మంగళగిరి వచ్చి నారా లోకేష్ గారి మీద పోటీ చేయాలని మనవి చేస్తున్నాం. నారా లోకేష్ గారి మీద వచ్చి పోటీ చేస్తే మీరు గెలుస్తారా గెలవరా అన్నది నెక్స్ట్ ఆప్షన్, ఎటు కూడా ఓడిపోతారు. కనీసం ఒక గొప్ప నాయకుడి మీద పోటీ చేసాననే సానుభూతి అయినా మీ మీద ఉండిద్దని నేను చెప్తున్నాను. నీ కుప్పం ఇవి పులివెందుల్లో ఎవరు పోటీ చేస్తున్నారు అది చూసుకోండి. నియోజకవర్గాలు ఎందుకు మారుస్తున్నారు, గెలుపు కోసం మారుస్తున్నామని చెప్తున్నారు. అసలు ఆ సర్వే డేటా బయట పెట్టమనండి, ఏ ఎమ్మెల్యే ఎంతవరకు చేశారు, ఏ మంత్రి ఎంతవరకు చేశారు, సర్వే డేటా బయట పెడితే 175 కాదు, మా రీసెంట్గా 151 కదా గెలిచింది, ఆ 151లో కూడా 151 మైనస్ వచ్చింది. అందుగురించి వాళ్ళని ఇటు వీళ్ళని అట్టేస్తే రూపాయి చల్లని రూపాయి ఎక్కడైనా చల్లదు. చిలకలూరులో పేటలో చల్లని రూపాయి నర్సరాపేటలో చెల్లిద్దా, నర్సరాపేటలో చల్లని రూపాయి చిలకలూరుపేటలో చెల్లిద్దా, ఎక్కడా చల్లని రూపాయి నువ్వు అటు మార్చి ఇటు మార్చినా కానీ ఆ రూపాయి ఎక్కడా చల్లదు. వైఎస్ఆర్సీపీ యొక్క గవర్నమెంట్ పని తన పడిపోయింది. ఆర్కే గారు మంగళగిరి నుంచి ఎందుకు వెళ్ళిపోయారండి, ఆయనకి గౌరవం ఇవ్వక్కాదు, నిధులు ఇవ్వక్కాదు, ఆయనకున్నంత ఆస్తులు కానీ మట్టి మాఫియా కానీ వాస్తవంగా ఎవరికి లేవు. అయితే ఆయన సర్వేలో ఆయన ఓడిపోతారు, నారా లోకేష్ గారికి చాలా ఫాలోయింగ్ వచ్చింది, భారీ మెజార్టీతో గెలవబోతున్నారని ఆయనకి తెలిసి అసలు పరుగు పోయే కంటే సొంత పరుగు పోయే కంటే నా అంతటికి నేను వెళ్ళిపోయి గౌరవంగా ఉండటం మంచిదని ఆయన ముందలుగానే వెళ్ళిపోయాడు. అయితే ఆయన వెళ్ళిపోయి రెడ్డి వెళ్ళిపోయి ఎవరో బలిపోసి చేయాలని గంజీ గారిని పెట్టారు. గంజీ గారికి తెలియదు నాకేదో రెక్కలు ఇచ్చారు, నేను ఎగురుదాము అది ఇది అనుకుంటున్నారు కానీ వాస్తవంగా గంజీ చిరంజీవి గారిని బలి చేశారు. అది ఇది ఓడిపోయే సీటు,
పక్క క్లారిటీగా వాళ్ళకి తెలుసు కాబట్టి ఆర్కే గారికి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఆయన సైలెంట్గా తప్పుకొని అవరోహణ బలి చేయాలని గంజి చిరంజీవిని ఎక్కిచ్చారు. అది ఆయన ఈ 100 రోజులు అయిన తర్వాత ఆటోమేటిక్గా తెలుసుకొని నన్ను కావాలని ఇలాగా చేశారని ఆయనే తెలుసుకుంటారు, మనం చెప్పవసరం లేదు. కొడాల నాని గారి మధ్య ఏందో అసలు కనిపించట్లేదు. సార్కి అక్కడ సీట్ ఉందో లేదో అర్థం కావట్లేదు. గుడివేడ గుడివేడ అంటారు కదా, ఆయనకైనా ఆఫర్ ఉంది మంగళగిరిలో, ఆయనకైనా ఆఫర్ ఉంది. ఒకవేళ వచ్చి పోటీ చేసే దమ్ము ధైర్యం ఉంటే ఆయన కూడా రావచ్చు, రోజా గారు అయినా రావచ్చు. మేడం గారు బాగా క్రికెట్ కానీ గేమ్స్ కానీ బాగా ఆడతారు. ఆమె గురించే ప్రత్యేకంగా ఆడుకుందాం ఆంధ్రాని పెట్టినట్టుంది. యువత అయితే మీకు ఇందాక చెప్పాగా అడుక్కుందాం ఆంధ్రాలా తయారైందని, ఇండస్ట్రీ లేవు, జాబ్ క్యాలెండర్ లేవు, సర్వే డేటాలు మొత్తం ఆమెకి ఫుల్ వ్యతిరేకంగా ఉన్నాయి. సొంత క్యాడరే ఆమెనే దయచేసి దండం పెడుతున్నారు, అమ్మా నువ్వు వెళ్ళమ్మా నువ్వు ఇక్కడ వద్దమ్మా అని. అందుగురించి ఆమె నగరు కాదు, ఆమెకు రాష్ట్రంలో ఎక్కడ సీటు ఇచ్చే అవకాశం లేక ఆ ఎక్కడో గొట్ట ఏదో ఒక సీటు దొరికిద్దని. ఆ సీటు దొరకాలంటే ఎవరితో పెట్టుకోవాలి, సింహంతో పెట్టుకోవాలి. ఆ సింహం ఎవరు ఈ రాష్ట్రంలో? నారా లోకేష్ గారు. అందుగురించి నారా లోకేష్ గారు విమర్శించి నేను ఇంకా మణుగుళ్ళలోనే ఉన్నా, నన్ను గుర్తించుకోండి జగన్ గారు, దాని గురించి పోరాడుతుంది. ఆమె పెద్ద విషయం కాదు, మాట్లాడుకునేంత విషయం లేదు. అంబటి రాంబాబు గారికి అయితే రోజు నైట్ రెడ్ బుక్ కల్లోకి వస్తుంది, ఎందుకంటే ఫస్ట్ పేరు ఆయన సారదే ఉన్నట్టుంది. అనిల్ యాదవ్ గారు పోలవరం 2 సంవత్సరాల్లో మేము పూర్తి చేస్తాము, పూర్తి చేసి చూపిస్తామని చెప్పారు కదా. పోలవరం మ్యాప్ చూపిస్తే ఇదేంటి అని అడిగాడు. ఇంజనీర్లు మొత్తం మైండ్ పోయి సార్ ఇది పోలవరం మ్యాప్ సార్ అని. అది ఆయన పరిస్థితి. ఆయన మాట్లాడేది కూడా సిల్లీ జోకులు. ఈ బస్సు యాత్ర జరిగేటప్పుడు స్టేజీ వైపు కాదు, అక్కడ ఉన్న కెమెరామెన్ రిక్వెస్ట్ చేస్తున్నాం, కాస్త జనం వైపు కూడా ఫోకస్ చేస్తే ఆ ఖాళీ కుర్చీలు కానీ ఖాళీ బ్యానర్లు కూడా కనిపిస్తాయి. వాళ్ళకి మేనేజ్ చేసి ఓన్లీ స్టేజీ ఫోకస్ చూపిస్తే ఎదరు ఎవడున్నాడు, సమోసాలు అమ్మేవాడు ఉన్నాడా, టీ అమ్మేవాడు ఉన్నాడా, ఎవడున్నాడు అనేది తెలిసిద్ది. ఈ స్టేజీ మీద హంగామా చేసుకొని స్టేజీ చూపిస్తే స్టేజీ ఫ్రెండ్ చూపిండి. యువకాలం చూసి యువకాలంలో నారా లోకేష్ గారు అలా మాట్లాడలేదు, ఇలా మాట్లాడారు, అది మాట్లాడారు అని చెప్తున్నారు. అక్కడ వచ్చిన జనం గురించి మీరేమన్నా స్పందించారా? అక్కడికి అన్ని లక్షల మంది ఎందుకు వచ్చారు, ఎలా వచ్చారు, ఏ అభిమానంతో వచ్చారు, ఏ నమ్మకంతో వచ్చారు, దాని గురించి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడమనండి. వాళ్ళు ఎలా వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు, అంత లక్షలాది మంది ఒక మనిషిని చూసి. పవన్ కళ్యాణ్ గారి గురించి అంటే పవన్ స్టార్ గురించి మాట్లాడే అర్హత అంబటి రాంబాబు గారికి అసలు ఇప్పుడు కాదు, ఎప్పుడూ లేదు. ఆయన ఒక్క రేంజ్ వేరు, ఈయన ఒక్క రేంజ్ వేరు. సార్ మరి ఎక్కడ పోటీ చేస్తారో, సార్ నెక్స్ట్ ఇయర్ సార్ అసలు టికెట్ ఉందో లేదో కూడా మనకంతగా ఐడియా లేదు. సార్కి తెలిసే ఉండిద్ది, అరగంట గంట కదా, ఇక అదే సరిపోద్ది ఆయనకి, ఇంకా పెద్ద అవసరం ఏమి లేదు సీట్లు అయ్యేమి. షర్మిలా గారు ఇక్కడ కాంగ్రెస్కి వస్తున్నారంటే వాళ్ళ బాబాయ్ గారిని లేపేశారని తెలిసినా కానీ ఆ మేడం సాహసం చేసి వస్తున్నారంటే మాల్ విషయం, అది గ్రేటు. ఇంకో విషయం ఏంటంటే నేను మొన్న పోస్ట్ అవుట్ చూశాను క్రిస్మస్ కానుకని, ఎవరు పంపించారా లోకేష్ గారు ట్యాగ్ చేశారు, ఎవరు పంపించారా ఏంటని చూస్తే షర్మిలా గారు. అసలు టిస్ట్ అది కదా, మామూలు టిస్ట్ కాదు. అసలు ఆ టిస్ట్ని చూడంగానే పాపం జగనన్న నిద్రపోయి ఉండడు, జగనన్న మామూలు జగనన్న నిద్రపోయాడు ఉండడు, అంబటి రాంబాబు నిద్రపోయి ఉండడు, రోజా అయితే అసలు ఇక మామూలు కామెడీ కాదు. దీన్ని బట్టే నా ఆంధ్ర ప్రజలు కానీ వైసీపీలో ఉన్న నాయకులు కానీ జన యొక్క నిజ స్వరూపం చూసుకొని తెలుసుకొని సొంత చెల్లి ఒక అన్నకు పంపించిద్దా, ప్రతిపక్ష నాయకుడికి పంపించిద్దా, గుర్తుపెట్టుకొని ప్రతిపక్ష నాయకుడికి పంపించిందంటే మీరందరూ ఆలోచించుకోవాలి. అది జోక్ కాదు, సిల్లి కాదు. అది ఒక సొంత అన్న ముఖ్యమంత్రి ఉన్నా కానీ ఆ అన్నకి వ్యతిరేకం ఉన్న ప్రతిపక్ష నాయకుడికి ఎందుకు పంపించిందో, జగన్ యొక్క నిజ స్వరూపం ఆయన యొక్క కూరత్వం ఎలా ఉండిద్దో మీరందరూ ఆలోచించుకోవాలి. మోసపోవడం సహజం, ఒకసారి మోసపోయాము, ఆ మోసాన్ని అలా కంటిన్యూ చేసుకుంటూ వెళ్తామా, లేకపోతే దాన్ని అక్కడ తాపుకొని నిజమైన నాయకుడు ఎవరో ఇండస్ట్రీలు కానీ కంపెనీలు కానీ యువతకి స్కిల్ డెవలప్మెంట్ నేర్పించిన వాళ్ళు కానీ వాళ్ళంటి వాళ్ళని కోరుకుంటాము. ఆంధ్ర ప్రజలు కూడా ఒకసారి ఆలోచించుకొని మీరు నెక్స్ట్ టైం ఒకసారి జరిగిన తప్పు రెండోసారి జరగకుండా చూసుకుంటారని మేము కోరుకుంటున్నాం. రోజా గారికి ఎప్పుడైనా ఈ 100 రోజులు ఎప్పుడైనా ఉండిద్ది, మంగళగిరి నుంచి పోటీ చేయొచ్చు, నగరంలో లేదన్నారు కదా, సార్ మీద పోటీ చేయాలనుకుంటే చేయొచ్చు. గొప్ప నాయకుడి మీద పోటీ చేసి ఓడిపోయినా అని కనీసం సింపతి అయినా ఉండిద్దని నేను చెప్తున్నాను.